హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కేవలం సమాజంలోని పేదల సంక్షేమం పట్లే మాత్రమే విప్లవాత్మక నిర్ణయాలు తీసుకోవటం అనేది కాకుండా పేదవాడికి ఆంగ్ల మాధ్యమంలో ఒక విద్య లాంటి విప్లవాత్మక నిర్ణయం కానీ, ప్రతి పేదవాడికి ఇంటి స్థలం ఇవ్వాలనే ఒక విప్లవాత్మక నిర్ణయం కానీ, ఇట్లాంటి అనేక రకాల విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాల్లో భాగంగానే పంచాయతీరాజ్ చట్టంలోని ఎన్నికల ప్రక్రియలో కూడా భారతదేశం కూడా మొత్తం అంతా అన్ని రాష్ట్రాలు మన రాష్ట్రం వైపు చూసేలా మరొక విప్లవాత్మైనటువంటి నిర్ణయాలకి ఈరోజు శ్రీకారం చుట్టింది. ఇప్పటి వరకు పంచాయతీ ఎన్నికలలో లేదా మున్సిపల్ ఎన్నికలలో ఎవరైనా అక్రమాలకు, ఎన్నికల నియమావళికి విరుద్ధంగా అక్రమాలకు పాల్పడితే గరిష్టంగా 3 మాసాల నుంచి 6 మాసాలు శిక్ష మాత్రమే ఉండేది. అంతకుమించి వేరే ఇబ్బందులు రాజకీయ నాయకులు ఎవరికి ఉండేది కాదు. దానికోసమని ఎన్నికల్లో గ్రామ ప్రత్యేకించి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాధికారానికి లోబడి ఉన్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రామస్థాయి నుంచి ఈ సంస్కరణలు తీసుకురావాలనే ఉద్దేశంతో ఏదైనా ఎన్నికల నియమావళికి విరుద్ధంగా అవినీతికి అక్రమాలకి పాల్పడి ఆధారాలతో కనుక దొరికితే అనర్హత వేటు వేయబడుతుంది ఆ అభ్యర్థుల మీద. అనర్హత వేటు వేయటమే కాకుండా 3 సంవత్సరాల శిక్ష కూడా 2 ఉంటాయి. శిక్ష గరిష్టంగా 3 సంవత్సరాలు, అదనంగా అనర్హత వేటు, ఈ 2 కూడా వారికి ఈ చట్టంలోని ఈ మార్పు ద్వారా దాన్ని గురిగాబడతారు. అలాగే ఎన్నికల్లో ఈ డబ్బు ధన ప్రభావాన్ని, అక్రమాల్ని తగ్గించడం కోసం పంచాయతీ ఎన్నికల మొత్తాన్ని 13 రోజుల నుంచి 15 రోజులు, అంటే ఎంపీటీసీ జెడ్పీటీసీలకి 15 రోజులు, సర్పంచ్ ఎలక్షన్స్కి 13 రోజులు మొత్తం ప్రక్రియ నోటిఫికేషన్ ఇచ్చిన దగ్గర నుంచి పోలింగ్ పూర్తయ్యే వరకు 13 నుంచి 15 రోజుల్లోపు మొత్తం ప్రక్రియ అంతా కూడా పూర్తయిపోయేలాగా చట్టంలో మార్పుకి కేబినెట్ ఆమోదం చేయటం జరిగింది. పంచాయతీ ఎలక్షన్స్కి ప్రచారం 5 రోజులు గాను, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు 7 రోజులు ప్రచార సమయంగాను ఉండేలాగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే షెడ్యూల్డ్ ఏరియాల్లో, అంటే గిరిజన ప్రాంతాలుగా గజెట్ చేయబడినటువంటి, నోటిఫై చేయబడినటువంటి ప్రాంతాలన్నింటిలో కూడా అక్కడ జెడ్పీటీసీ ఎంపీపీ, అంటే మండలాధ్యక్షులు, జెడ్పీటీసీ పంచాయతీ సర్పంచ్ అన్నీ కూడా షెడ్యూల్డ్ ట్రైబ్కే అది రిజర్వ్ చేయడానికి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎంపీటీసీలు కానీ, వార్డు మెంబర్లు కానీ, అగ్రవర్ణాలు కానీ, అన్య కులస్తులు కానీ ఉండొచ్చు, షెడ్యూల్ ట్రైబ్ ఏరియాలో సర్పంచ్, ఎంపీపీ, జెడ్పీటీసీ ఈ 3 మాత్రం ఖచ్చితంగా షెడ్యూల్ ట్రైబ్ వారే పోటీ చేయడానికి అర్హులుగా ఉంటారు. షెడ్యూల్డ్ ఏరియాల్లో అలాగే స్థానిక పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా పారిశుధ్యం, పచ్చదనం,
రెండు బాధ్యతల్ని కూడా సర్పంచ్కే అప్పగిస్తూ, అలాగే ఖచ్చితంగా సర్పంచ్ స్థానికంగా నివాసం ఉండేలాగా కూడా నియమం కూడా పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే స్థానికంగా ఉండి పరిపాలన కోసం ప్రజలు ఎన్నుకున్నప్పుడు అతను ఊరు వదిలి ఎక్కడో ఉంటూ ఇక్కడ రిమోట్లో పరిపాలన సాగించడం అనేది ధర్మం కాదని జగన్ గారి ప్రభుత్వం నిర్ణయానికి వచ్చి, ఖచ్చితంగా ఎన్నిక కాబడిన సర్పంచ్ స్థానికంగానే ఉండి ప్రజలకు అందుబాటులో ఉండి పరిపాలన సాగించాలి. రోజు కూడా నిత్యం పంచాయతీ ఆఫీసులో ఆయన ఆఫీసు కార్యక్రమాలు నిర్వహించాలని కూడా దీనిలో తప్పనిసరి చేయడం జరిగింది. పంచాయతీ విధుల్లో భాగంగా, పంచాయతీ సర్పంచుకున్నటువంటి విధుల్లో భాగంగా, అట్లాగే ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు కానీ, తీవ్ర నీటి ఎద్దడి ఎక్కడా సంభవించినప్పుడు కానీ ఆ గ్రామాల్లో పంచాయతీ తీర్మానానికి అవసరం లేకుండా సర్పంచ్ ముందస్తుగా అధికారులకి ఆ సమస్యల్ని, అంటే ఏమైనా ప్రకృతి వైపరీత్యాలని ప్రకృతి వైపరీత్యాల ద్వారా వచ్చిన ప్రజా సమస్యల్ని అధిగమించడానికి కానీ, లేదా దాహార్తికి ఏదైనా ఇబ్బంది వస్తే తాగునీటి అవసరాలు తక్షణం తీర్చడానికి అటువంటి నిర్ణయాల్ని మౌఖికంగా ఆదేశాలు జారీ చేసి తర్వాత తీసుకున్న చర్యల్ని ఈ రెండు అవసరాలప్పుడు మాత్రమే సర్పంచ్కి అధికారాన్ని ఇస్తూ దాన్ని పంచాయతీకి తెలియపరిచేదానికి కూడా ఆ సర్పంచ్కి ఆ పవర్స్ ఇవ్వటం జరిగింది. అలాగే మున్సిపల్ ఎన్నికల్లో కూడా పంచాయతీ ఎన్నికల్లో ఏదైతే నియమావళి ఉందో, ఎన్నికల్లో ఓటు కొనుగోలు అంటే డబ్బులు ఇవ్వ చూపినా, బ్రాందీ ఇవ్వ చూపినా, మతం కులం ప్రేరేపించి ఇట్లాంటివి చేసినా, అంటే ఎన్నికల నియమావళికి విరుద్ధంగా ఎవరు రుజువు కాబడినా తక్షణం మున్సిపాలిటీలో కూడా అనర్హతకు వేటు వేయబడుతుంది. అలాగే ఒకవేళ అది ఎన్నిక ప్రక్రియ పూర్తయిపోయి అతను గెలిచాడనే నిర్ణయం అయిపోయిన తర్వాత కూడా అటువంటి నేరం కనుక రుజువైతే తర్వాత కూడా అతను ఆఫీసును డిశ్చార్జ్ చేయడం ఇవ్వకుండా డిస్క్వాలిఫై చేసేదానికి కూడా ఈ చట్టంలో వెసులుబాటు ఉంది, పంచాయతీల్లో కానీ మున్సిపాలిటీల్లో కానీ. అంటే ఇది తేలేప్పటికీ ఒకవేళ ఎలక్షన్స్ అయిపోయి అతను డిక్లేర్ అయిపోయి ఉంటే కనుక, ఆ ఎలక్షన్ అయింది డిక్లేర్ అయిన తర్వాత అతను ఛార్జ్ ఎజ్యూమ్ చేసిన తర్వాత కూడా ఈ నేరం రుజువైతే కనుక ఖచ్చితంగా డిస్క్వాలిఫై అయిపోతారు. అలాగే మున్సిపాలిటీలో కూడా ఎన్నికల ప్రక్రియ మొత్తాన్ని నోటిఫికేషన్ దగ్గర నుంచి పోలింగ్ వరకు 15 రోజులకి మొత్తం తగ్గిస్తూ తీర్మానం చేయడం జరిగింది. అలాగే ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ అనే ఒక నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక శాఖ ఏర్పాటు చేసుకునేదానికి ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ ఏర్పాటుకు ఆమోదం, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు. అంటే ప్రభుత్వాల దగ్గర ఏ శాఖల్లో అయినా సరే డబ్బులు ఉన్నప్పుడు దాన్ని దీంట్లో లాడ్జ్ చేసుకుని ఆ ఇంట్రెస్ట్ని ఎలా అయితే బ్యాంకుల నుంచి పొందుతున్నారో అదిలాగే పొందేదానికి కూడా ఏర్పాటు చేసుకోవడానికి ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ దాని ఏర్పాటుకు కూడా ఆమోదం తెలపడం జరిగింది. అలాగే ఆంధ్రప్రదేశ్ స్టేట్ అగ్రికల్చర్ కౌన్సిల్ ఏర్పాటుకు క్యాబినెట్ ఆమోదం తెలియజేయడం జరిగింది. ఇవాళ ప్రభుత్వం కానీ ప్రభుత్వేతర వ్యవసాయ విశ్వవిద్యాలయాలకు సంబంధించినటువంటి కళాశాలలో కానీ, లేదా హార్టికల్చర్ యూనివర్సిటీలో కానీ, హార్టికల్చర్ యూనివర్సిటీ పరిధిలో ఉన్నటువంటి కాలేజీల్లో కానీ ఉత్తమ పద్ధతుల్లో విద్య అందించడంలో కానీ, లేదా అక్కడ జరిగేటువంటి ప్రతి విద్యార్థులకు అవసరమైనటువంటి మౌలిక సదుపాయాల కల్పన కానీ, లేదా ఫ్యాకల్టీ అంటే విద్య సక్రమంగా సంపూర్ణంగా
చెప్తున్నారా లేదా అరకొరగా ఉందా, ప్రస్తుతం అటువంటి మానిటర్ చేసేటువంటి వ్యవస్థ లేదు మన దగ్గర. ఎలా అయితే మెడికల్ ఎడ్యుకేషన్ కౌన్సిల్, హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఎలా అయితే విద్యా వ్యవస్థను మానిటర్ చేయటాకుందో, అలాగే వ్యవసాయ విద్యారంగంలో అటువంటి సిస్టమ్ లేదు కాబట్టి దాన్ని మానిటర్ చేయటానికి ఎక్కడ కూడా నాణ్యత లేని వ్యవసాయ విద్యని నేర్పకుండా ఉండటం కోసం, నాణ్యతతో కూడినటువంటి వ్యవసాయ విద్యను నేర్పడం కోసం ఆంధ్రప్రదేశ్ స్టేట్ అగ్రికల్చర్ కౌన్సిల్ అనే దాన్ని ఏర్పాటు చేయడానికి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది.